వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. దొత్తులూరులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీకారం. గ్రామాల ప్రగతికే పల్లె పండుగ అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగను దొత్తులూరులో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిర్వహించారు. దొత్తులూరు మండలంలోని దొత్తులూరు, నర్రవాడ, కొత్తపేట పంచాయతీలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాలలో అంతర్గత సీసీ రోడ్లకు శిలాఫలకాలను ఆవిష్కరించి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా బీడుని మీరు ఆపగలిగినందుకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాకు ఒక సమస్య ఉంది, మాకు గ్రామానికి వాటర్ ట్యాంక్ లేదు, దాన్ని మంజూరు చేయాల్సిన కోరుతున్నాను. అలాగే మా ఎస్సీ కాలనీ కానీ మా గ్రామాల్లో కొన్ని రోడ్లు కూడా తక్కువ ఉండి మీ 5 సంవత్సరాలు మాకు వేసింది చాలా తక్కువ. రాబోయే 5 సంవత్సరాలు మా గ్రామంలో అలాగే ఇది తెలుగుదేశం పార్టీకి 6 సర్పంచులు గెలిచిన గ్రామం ఇది. అది సార్కి ఇచ్చిన సార్కి మొత్తం తెలుసు ఇల్లు. సరే నువ్వు మున్సిపల్ సర్పంచ్ కొన్ని విషయాలు చెప్పారు, అవన్నీ కాకుండా ఇంకొకటి కోరిక. ఈ ఊర్లో ఒక పురాతన శివాలయం ఉంది, అది మన ఎండోమెంట్స్ మినిస్టర్తో మన ఎమ్మెల్యే మాట్లాడి తప్పనిసరిగా వీళ్ళిద్దరు కూడా రామలింగేశ్వర స్వామి సమక్షంలో ఆశీర్వాదాలు పొంది నామినేషన్ చేశారు. నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చిన దాదాపుగా 23 కోట్లు నిధులతోటే సీసీ రోడ్లు అన్ని మండలాల్లో సీసీ పంచాయతీల్లో సీసీ రోడ్లు కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం, అలాగే ఒక 200 అనిమల్ షెడ్స్ వచ్చున్నాయి, వాటి గురించి కూడా వాటి గురించి అది ఈ 2 కార్యక్రమాల గురించి పల్లె పండుగ చేయడం జరుగుతోంది. ఈ మధ్య రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామ సభలు జరిగినప్పుడు గ్రామ సభల్లో అన్ని సమస్యలు కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఎమ్మెల్యే ఆఫీసులో కూడా మొత్తం అన్ని సమస్యలు, ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది మన దగ్గర లిస్ట్ ఉంది. వాటి ప్రకారం మనం ఒక్కొక్కటి ఏది మనం ముందు చేయాలి, ఏది ఎరగ చేయాలనే ఉద్దేశంతో మానిటర్ చేసుకొని చేస్తూ ఉన్నాం. ఈ రోజున సీసీ రోడ్లు కూడా దయచేసి వేరే వాళ్ళు కూడా వేరే కాళ్ళే వేరే రోడ్లు కానీ ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా వేయడం జరుగుతూ ఉంది. కొన్ని ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాలంటీర్లు అధికారులు ముఖ్యంగా చూసి ఎక్కడైతే బాగా ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మొదట ఈ రోడ్లు వేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడన్నా ఒకటి పొరపాటు జరిగి ఉండొచ్చు, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మనకు రాబోయే రోజుల్లో మళ్ళీ అవి కూడా ఆ సీసీ రోడ్లు కూడా మిగతా కంప్లీట్ చేసుకొని మొత్తం నాకు తెలిసి మనం ఇంకొక 1-2 ఏళ్లలోనే మొత్తం అన్ని పంచాయతీల్లో ప్రతి ఒక్క రోడ్డు కూడా సీసీ రోడ్డు అయిపోతుంది, అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. అలాగే బాబు గారు గెలిచిన మన ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి నాయకత్వంలో 6 సహకారంతో కొన్ని నిధులతో దాదాపుగా మన ఉదయగిరి నియోజకవర్గంలో 80 కోట్ల వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజున చూస్తే సీసీ రోడ్లు అవ్వచ్చు, రోడ్స్ అండ్ R&B కింద కొన్ని రోడ్లు అవ్వచ్చు, మన వినియమూరు చాకలకొండ రోడ్డు ఒకటి, తర్వాత కలిగిరి కొండాపురం రోడ్డు ఒకటి, తర్వాత అక్కడక్కడ చెరువులు దాదాపు 7-8 చెరువులు రిపేర్లు చేసుకోవడం కానీ వీడి రిమూవల్ చేసుకోవడం కానీ, అలాగే మన డయాలసిస్ సెంటర్ ఒకటి వినియమూరులో వర్క్ స్టార్ట్ వర్క్ జరుగుతూ ఉంది అది కానీ, తర్వాత ఇంకా కార్యక్రమాలు ఒకటి అన్ని చూసుకుంటే మనం దాదాపుగా 80 కోట్లకి ఈ రోజున వర్క్ జరుగుతూ ఉంది. 4 మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును, స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624516.